హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్ చరిత్రలో ధోని ఆడిన కాలం అంతా ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందు వరకు మన వాళ్ళు బ్రహ్మాండంగానే ఆడేవాళ్ళు, గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు, కానీ విజయం ముంగిట మాత్రం చతికిల పడేవాళ్ళు. ప్రతి మ్యాచ్ నరాలు తెగే ఉత్కంటే చివరి వరకు గెలుస్తామనే ధీమా లేకుండా పడుతూ లేస్తూ ఆడేవాళ్ళు. ఒక వికెట్ పడిపోతే ఒక వికెట్ వాళ్ళు ఆడతారేమో ఉత్కంఠ, వాళ్ళు ఒక 15 పరుగులు చేయడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ కొత్త బ్యాట్స్మెన్ రావడం, ఇతనైనా గెలిపిస్తాడేమో అని ఆశ. కొన్ని కోట్ల మంది భారతీయులు అలాగ కళ్ళప్పగించి టీవీలు వంక చూస్తూ ఉండేవారు. మన వాళ్ళు 300 పరుగులు టార్గెట్ అయితే 290 వరకు వచ్చి ధన్మన్ చేతులు ఎత్తేసేవాళ్ళు, లేదంటే తమ వ్యక్తిగత రికార్డులు చూసుకోవడం, సెంచరీ పూర్తిగానే అవుట్ అయి వచ్చేయడం. ఇదే తరహాలో ఇండియన్ క్రికెట్ తీరు ఉండేది. దశాబ్దాలుగా సాగిన ఇండియా టీం ఆట తీరిది. ఎవరు స్వలాభం వాళ్ళు చూసుకునేవారు, ఎవరు వ్యక్తిగత రికార్డులు వాళ్ళు చూసుకునేవారు. టీం విజయం సాధించిందా అనేది ఎవరికీ ఉండేది కాదు. అయితే సౌరభ్ గంగూలీ కెప్టెన్ అయిన తర్వాత ఆటలోకి, ఆటగాళ్ళలోకి ఒక స్పిరిట్, ఒక కంట్రీ ప్రెస్టేజ్, అంటే దేశం కోసం ఆడాలి, దేశం కోసం కసిగా ఆడాలి, దేశ ప్రతిష్ట మన గెలుపులో నిబిడీకృతమై ఉందనే విషయాన్ని ఆటగాళ్ళందరిలో పాదుకొల్పిన వాడు సౌరభ్ గంగూలీ. అలా అందరిలోకి మన ఇండియన్ టీం ఆడాలి, మన ఇండియా గెలవాలి అనే ఒక భావన వచ్చింది. అదే క్రమంలో ఇండియా టీంలో రాజకీయాలకు అతీతంగా ప్రతిభావంతులైన ఆటగాళ్ళ ఎంపిక మొదలైంది. అలా దాదా కెప్టెన్సీలో అడుగుపెట్టిన వారిలో ఒకడు మహేంద్ర సింగ్ ధోని. ధోని సినిమా చూసిన వాళ్ళకి ఇక్కడ కొత్తగా చెప్పేదేమీ ఉండకపోవచ్చు, కానీ ధోని ప్రతిభ మన విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ ద్వారానే ప్రపంచానికి తెలిసిందంటే ఆశ్చర్యం అనిపించక మనదు. జులపాల జుట్టుతో, వెరైటీ హెయిర్ స్టైల్తో ఇండియన్ క్రికెట్లోకి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చాడు ధోని. ధోని మహత్తరమైన క్రికెట్ కెరీర్కు పునాది మన తెలుగు రాష్ట్రం కావడం మన అదృష్టం అని చెప్పాలి. జట్టులో స్థానం ఉంటుందో లేదో తెలియని పరిస్థితులు ఇవి. అప్పటికి 5 మ్యాచ్లు ఆడి కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన ధోని తన కెరీర్ ఎలా సాగుతుందోనే ఆందోళనలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్కి సౌరభ్ గంగూలీ అవకాశం ఇవ్వడం, అంతేకాకుండా ఫస్ట్ డౌన్లోనే ప్రమోషన్ ఇచ్చి పంపించడం చూస్తే కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనిపై ఉన్న నమ్మకం, గంగూలీ తీసుకునే నిర్ణయాలు ఎంత గొప్పగా ఉంటాయో ఈ విషయం చెప్పగానే చెబుతోంది. ఆ మ్యాచ్లో 148 పరుగులు చేసి సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి ఒక్కసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ధోని మళ్లీ ఏ దశలోనూ వెనుతిరిగి చూసుకోలేదు. చాలా మంది కెరీర్ గాడి తప్పుతూ ఉంటుంది, అటు ఇటు అవుతుంది, కానీ ధోనికి మాత్రం ఆ పరిస్థితి రాలేదు. ఎందువల్లంటే తన అదృష్టం వికెట్ కీపింగ్, అలా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కావడం కూడా తనకు కలిసి వచ్చింది. అలా ఇండియన్ టీం అమ్ముల పొదిలో 2 బలమైన అస్త్రాలు ఒకే వ్యక్తిలో ఉండడంతో 15 కీపింగ్ విషయంలో మరొకరిని వెతుక్కునే అవసరమే టీమిండియాకు రాలేదు. అందివచ్చిన ఒకే ఒక అవకాశాన్ని ఒడుపుకో పట్టుకున్న ధోని ఇండియన్ క్రికెట్కి దొరికిన ఒక ఆణిముత్యమని చెప్పాలి. ధోని వచ్చిన దశలో అప్పటికి టీమిండియా పరిస్థితి ఎలా ఉందంటే 4 బ్యాట్స్మెన్లను అవుట్ చేస్తే చాలు, ఇండియా పని అయిపోయినట్టే అని భావించేవారు. వరుసగా 3 బ్యాట్స్మెన్లు, అందరిది అటాకింగ్ గేమ్, సెహ్వాగ్, గంగూలీ, యువరాజ్ సింగ్. అయితే 10 ఓవర్లు వచ్చేసరికి వరుసగా 3 వికెట్లు టపటపా పడిపోయేవి. స్కోర్ బోర్డు 70 దగ్గర, 80 దగ్గర అటు ఇటు ఊగుసలాడుతూ ఉండేది. అక్కడి నుంచి సచిన్ గానీ ద్రావిడ్ గానీ బాల్స్ని తోమడం మొదలెట్టేవారు, అంటే డిఫెన్స్ ఆడడం మొదలుపెట్టేవారు. అలా 40 ఓవర్లు వచ్చేసరికి వికెట్లు కాపాడుకుంటూ చూడడంతో మ్యాచ్ పేకల మీదకి వచ్చేసేది. 300 టార్గెట్ అయినా సరే 290-280 వరకు వచ్చి తీసుకొచ్చి ఆ సమయంలో అందరూ టపటపా అయిపోయేవారు. ఇది నాటి ఇండియన్ టీం పరిస్థితి. అప్పుడు మ్యాచ్ ఫినిషర్ కావాలి, లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి ముగించే మొనగాడు కావాలి, మ్యాచ్ గెలిపించేవాడు కావాలి. సరిగ్గా ఆ పాత్రను మన ధోని అందుకున్నాడు. ఇండియన్ టీంకి వరుసగా విజయాలు రావడం మొదలయ్యాయి. అలా ఒకరోజు ఇండియా టీమిండియాగా మారే క్షణం వచ్చింది. మహేంద్ర సింగ్ ధోనికి టీమిండియా పగ్గాలు బోర్డు అప్పగించింది. అలా 2007 T20 కెప్టెన్సీ అందుకున్న ధోని మరుసటి సంవత్సరమే 2008 అంటే జట్టులోకి వచ్చిన 3 టెస్ట్ కెప్టెన్సీ కూడా అందుకున్నాడు. అంతే, ఒక్కసారి ఆట తీరే మారిపోయింది, ఆట స్వభావమే మారిపోయింది. వ్యక్తిగత రికార్డుల కోసం కాదు, అందరూ కలిసి జట్టు కోసం ఆడాలి, అందరూ కలిసి ఇండియా గెలుపు కోసం ఆడాలి. ఇండియన్ క్రికెట్ పరిస్థితే మారిపోయింది, గేమ్ ప్లాన్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఆ త్రిమూర్తులు ఎట్టకేలకు జట్టు నుంచి బయటకు రావడంతో ఉరకలెత్తే యువతరం కోహ్లీ, రోహిత్ శర్మ, రైనా, అజయ్ జడేజా లాంటి తదితరులు జట్టులోకి వచ్చి చేరారు. అలా యువరక్తంతో ఉరకలెత్తిన టీమిండియాను దశానిర్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం పరుగులు పెట్టించి ఇండియాని 1 స్థానంలో నిలిపాడు. 2009 ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇండియా టీం 1 పొజిషన్ మొట్టమొదటిసారి సాధించింది. క్రికెట్ ప్రారంభించిన తర్వాత టెస్ట్ క్రికెట్లో టీమిండియా అలా 1 స్థానం సంపాదించడం అదే మొదటిసారి. 2007 ఐసీసీ T20 వరల్డ్ కప్, 2010-2016 ఆసియా కప్పు, 2011 అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్పు
మహేంద్ర సింగ్ ధోని ఆధ్వర్యంలో టీమిండియా సాధించింది. ఎప్పుడో 1983లో కపిల్ దేవ్ కప్పు తెచ్చిన తర్వాత మళ్లీ దాని ముఖమే ఇండియా చూడలేదు. అలాంటి ధోని సారథ్యంలో 130 కోట్ల ప్రజల కళ మళ్లీ సాకారమైంది. ఎప్పుడో ఒక తరం చూసిన తర్వాత మళ్లీ కొత్త తరానికి ఆ కప్పును అందించి ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లలో ఇండియాని నెంబర్ వన్ చేసిన ఘనత ఒక్క ధోనికే దక్కుతుంది. అందుకే టీమిండియా చరిత్రలో ధోని శకం ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. అలాగే ఎందరో కొత్త వాళ్ళని తెరపైకి తీసుకొచ్చి టీమిండియాకి ఒక కొత్త వైభవాన్ని తీసుకొచ్చిన ధోని సేవలు భారత క్రికెట్ ప్రేమికులు ఎన్నడూ మరువలేరు. తనలో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే ఎంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా తన ఒత్తిడికి గురి కాకుండా ఆడే తీరు, ఎంతో కూల్గా ఉండే తత్వం, జట్టును కూడా అలాగే ఉంచి అప్పటికప్పుడు ప్రణాళికలు సమయానుకూలంగా పరిస్థితులకు అనుకూలంగా తీసుకొని జట్టును విజయతీరాలకు చేర్చడం ధోనీకున్న గొప్ప లక్షణం. అందుకే తనను కూల్ కెప్టెన్గా కూడా పిలుస్తారు. అలా టెన్షన్ పడకుండా ఉండడం వల్ల ఆఖరి బాల్ వరకు విజయం కోసం ఓపిక్గా ఎదురుచూసి భారత్కి ఎన్నో విజయాలు అందించి ప్రపంచ క్రికెట్లో బెస్ట్ మ్యాచ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. 90 టెస్ట్ మ్యాచ్లు, 4875 పరుగులు, 350 వన్డేలు, 10773 పరుగులు, 98 T20లు, 1617 పరుగులు. ఇలా ఇండియన్ క్రికెట్కి ధోని చేసిన సేవలు చిరస్మరణీయం. ఇప్పటికీ వన్డేలో బెస్ట్ క్రికెటర్గా ఐసీసీ ర్యాంక్ ఇవ్వడం ధోని ప్రత్యేకత. 2008లో ఐసీసీ వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా మహేంద్ర సింగ్ ధోని పేరే ప్రకటించడం విశేషం. అంతకుముందు ఏ ఇండియన్ క్రికెటరు ఆ ఘనత సాధించలేదు. 2006లో MTV నిర్వహించిన పబ్లిక్ ఓటింగ్లో మహేంద్ర సింగ్ ధోని యూత్ ఐకాన్గా నిలవడం విశేషం. ఇక భారత ప్రభుత్వం ఎన్నో విలువైన ప్రతిష్టాత్మకమైన అవార్డులు ధోనీకి ఇచ్చి సత్కరించి తన ఔన్నత్యాన్ని చాటుకుంది. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. ధోని శకానికి తెరపడింది. ఒక అద్భుత ఆవిష్కరణలకు వేదికగా నిలిచి ప్రపంచ క్రికెట్లో ఇండియా టీం సగర్వంగా నిలిచేలా చేసిన మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన ఇతర క్రికెటర్లాగే టీంకి మార్గదర్శకంలో ఉండాలని, అతని సేవలను బీసీసీఐ వినియోగించుకోవాలని 130 కోట్ల భారతీయులు ఆశిస్తున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ధోని నిలబెట్టిన ఎంతోమంది యువ క్రికెటర్లలో సురేష్ రైనాది ఒక ప్రత్యేకమైన శైలి అని చెప్పాలి. ధోని నమ్మిన ఎంతోమంది క్రికెటర్లలో రైనా కూడా ఒకరు. అతని ఆట అంటే ఎందుకో ధోనీకి ఇష్టం. అందుకే తన టీంలో అటు ఐపీఎల్ కానీ ఇటు ఇండియా టీంలో కానీ తన కెప్టెన్సీలో సురేష్ రైనాకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవాడు. ఎంతో గొప్ప ఫామ్లో ఉండి కూడా తన జట్టు కోసం తన ప్లేస్ని మార్చుకొని చివర 6 నంబర్ బ్యాట్స్మెన్గా వచ్చే ధోని లాంటి గొప్ప క్రికెటర్ మనం భవిష్యత్తులో చూడలేం. ఎందుకంటే తనకి వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు గెలవడమే ముఖ్యమనే భావన భారత క్రికెట్లో తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని. అందుకే 5వ నంబర్ స్థానంలో సురేష్ రైనాను పంపించి తర్వాత తను బ్యాటింగ్ వచ్చేవాడు. అప్పటి వరకు చప్పగా సాగుతున్న ఆటను మళ్లీ గేర్ మార్చి ఈ సురేష్ రైనా వేగం పెంచేవాడు. మిడిల్ ఓవర్లో రైనా ఒక విలువైన ఆటగాడని చెప్పాలి. ఎందుకంటే ఓపెనర్లు ధావన్, సచిన్, రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని ఇలా వరుసగా పవర్ఫుల్ బ్యాట్స్మెన్లు అంతా ఉండేవారు. వీళ్ళంతా ఉద్దండ పిండాలు. వీరిని కాదని రైనాకి ప్రమోషన్ ఇచ్చే సాహసం చేసేవారు కదా. దాంతో చివరిలో 5వ నంబర్ బ్యాట్స్మెన్గా వచ్చి దొరికిన బాల్ దొరికినట్టు కొట్టి స్కోర్ని ముందుకు పరిగెత్తించి అవుట్ అయిపోయేవాడు. అందువల్ల అతని కెరీర్లో అదిరిపోయే హిస్టరీ ఉండదు. అలాగే 216 వన్డేలు ఆడినా కేవలం 5 సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అందుకు లాస్ట్ ఓవర్స్లో బ్యాటింగ్ రావడమే కారణం. గేర్ మార్చి స్కోర్ని పెంచడం లాంటి చేసే క్రమంలో రైనా కెరీర్ ఉడిదుడుకుల మధ్య సాగింది. తాని గురువుగా భావించే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన మరుక్షణం తను కూడా ప్రకటించి గురువు బాటలోనే తాను సాగుతానని చాటి చెప్పి తనకి ధోనిపై ఉన్న గురుభక్తిని చాటుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నారు. మొత్తానికి గురు శిష్యులు ఒకే రోజు గుడ్ బై చెప్పడం విశేషం. ఇండియన్ క్రికెట్ చరిత్రే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్ర ఉన్నంతకాలం ధోనిది ఒక ప్రత్యేకమైన అధ్యాయమని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ.